నమస్తే అండ్ వెల్కమ్ మీరు ఒక కబడ్డీ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి అందులో మీకు ఇష్టమైన టీం ఆడుతుంది చివరిగా మీ టీము ఆ గేమ్ గెలిచింది మీరు ఏం చేస్తారు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు సైలెంట్గా అలా కూర్చుంటారు గట్టిగా అరుస్తారు ఏదో సౌండ్ చేస్తారు ఎలాంటి సౌండ్ యాహో ఓ హుర్రా ఇలాంటి సౌండ్స్ చేస్తూ ఉంటారు అనమాట అని యాహో వీ హ్యావ్ వన్ ద గేమ్ లేకపోతే హుర్రా వీ హ్యావ్ వన్ ద గేమ్ అని అంటూ ఉంటాం అనమాట మరి ఇంకొక సందర్భం తీసుకుందాం మీకు ఇష్టమైన స్నేహితుని యొక్క వాళ్ళ నాన్న చనిపోయాడు అనుకుంటాం మీరు గేమ్ గెలిచినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇచ్చారో అలాంటి ఎమోషన్ని ఇక్కడ కూడా చూపిస్తారా చూపించరు కదా మీరేమంటారు అయ్యో మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు అయ్యో పాపం సో అలాస్ రవిస్ ఫాదర్ డైట్ ఎస్టర్డే సో ఇక్కడ వేరే రకమైన ఎమోషన్ మీరు ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ మనము ఇంగ్లీష్ భాషలో ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ భాషలోనే కాదు ప్రతి భాషలో కూడా ఇవి సాధారణంగా మనం చేస్తూ ఉంటాము మరి హుర్రా అలాస్ అనే వర్డ్స్ ఏంటండి ఇవి మనము ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్స్ అని అంటూ ఉంటాం అన్నమాట మరి మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము స్టార్ట్ చేద్దామా కానీ స్టార్ట్ చేసే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ ఇఫ్ యు ఆర్ రెడీ లెట్ స్టార్ట్ వెల్కమ్ బ్యాక్ ఇంటర్జెక్షన్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు ఎనిమిదవదిగా కనిపిస్తుంది ఇదే చివరిదండి మీరు కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో ఇంటర్జెక్షన్స్ మీద చూసినట్టయితే మీకు ఎక్కువ బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట మరి ఇంటర్జెక్షన్ అంటే ఏంటండి దీన్ని మనము తెలుగులో ఆశ్చర్యార్థకము అని అనడం జరుగుతూ ఉందనమాట మరి ఇంటర్జెక్షన్స్ ఏం చేస్తాయండి ఇంటర్జెక్షన్ అనేవి నార్మల్గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు వాడే కొన్ని సౌండ్స్ పదాలు వర్డ్స్ అని కూడా మనం అనొచ్చు అనమాట మరి ఇవి ఏం చేస్తాయండి ఎందుకు వాడతాము అని మనం చూసినట్టయితే ఇవి మనము సడన్గా అనుకోకుండా మనము ఎక్స్ప్రెస్ చేసే బయటకు వచ్చే ఫీలింగ్స్ అనమాట కొన్ని ఎమోషన్స్ కొన్ని మనకు ఫీలింగ్స్ ఎమోషన్స్ మనకు తెలియకుండానే మనం ప్లాన్ చేయకుండానే మనం బయటకు అనేస్తూ ఉంటాం అనమాట వాటిని ఆశ్చర్యార్థకాలు వాటినే ఇంటర్జెక్షన్స్ అని ఇంగ్లీష్లో అనడం జరుగుతుంది వాటిని ఇంగ్లీష్లో మనము హెలో అలాస్ హుర్రా హా హో హుష్ సో ఇలాంటివన్నీ కూడా మనము వివిధ రకాల సౌండ్స్ చేస్తూ ఉంటాం అనమాట తెలుగులో కూడా చాలా ఆశ్చర్య ఉన్నాయండి మరి ఇంగ్లీష్లో ఎలాంటి ఆశ్చర్య ఉన్నాయో చూద్దాం ఒకసారి సో వీటిని వాక్యాలలో చూసినట్టయితే హుర్రా వీ హ్యావ్ వన్ ద గేమ్ సో హుర్రా అనేది సంతోషాన్ని వ్యక్తం చేయడానికి గెలిచిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వాడటం జరిగిందనమాట అలా కాకుండా హ్యావ్ ద గాన్ అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి సడన్ ఫీలింగ్ వ్యక్తం చేయడానికి ఉపయోగించడం జరిగింది ఇక నెక్స్ట్ సెంటర్ నేను చూసినట్టయితే ఓ ఐ గాట్ సచ్ ఫ్రైట్ హో అన్నదాన్ని మనం ఇక్కడ భయాన్ని తెలియజేయడానికి ఉపయోగించడం అనమాట నెక్స్ట్ డోంట్ మేక్ నాయిస్ అని అన్నాం అనుకోండి ఇక్కడ హిష్ అనేది ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకంగా మనం వాడడం జరిగిందనమాట సో సాధారణంగా చూసినట్టయితే ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి మనకు వచ్చే సడన్ ఫీలింగ్స్ను సడన్ ఎమోషన్స్ను చెప్పడానికి వాడే కొన్ని శబ్దాలని మనము ఇంటర్జెక్షన్స్ అని అనడం జరుగుతుందనమాట ఇక మనం ఇంటర్జెక్షన్స్ చూసినట్టయితే వాటికి కొన్ని అసాధారణమైన లక్షణాలు ఉన్నాయి అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఏంటి ఏంటంటే అందులో మొదటిది అవి గ్రామటికల్గా ఎలాంటి సెంటెన్స్లో భాగం కాదు అంటే గ్రామర్కి వాటికి సంబంధం లేదు ఇక రెండవది ఇక రెండవది వాటి రూపాన్ని మనం మార్చడానికి వీలు అవి అలానే ఉంటాయి అవి అలాగనే మనకు వాక్యాలలో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక మూడవది ఆ ఇంటర్జెక్షన్ అనేది ఆ వాక్యంతో ఏ వర్డ్తోను కూడా వాటికి సంబంధం ఉండదు కేవలం ఎమోషన్తోనే సంబంధం ఉంటుంది తప్ప వర్డ్తో సంబంధం ఉండదు ఇక నెక్స్ట్ది అవి కాంటెక్స్ట్ సెన్సిటివ్ అనమాట అంటే ఆ కాంటెక్స్ట్లో అంటే సందర్భాన్ని పట్టి మాత్రమే మనం తీసుకోవాలి తప్ప వాటిని సపరేట్గా తీసి మనం వాటి మీనింగ్ ఏంటి దాన్ని ఎందుకు అనేది మనం చూడడానికి అసలు లేదు అనమాట సో ఇవన్నీ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంటర్జెక్షన్ గురించి ఇక మనం ఇంటర్జెక్షన్స్ను ఒక నాలుగు విషయాలు తెలియజేయడానికి వాడుతూ ఉంటామండి మొదటిది మనకునే సడన్ ఫీలింగ్స్ కావచ్చు సడన్ ఎమోషన్స్ కావచ్చు మనం దాన్ని నొక్కి చెప్పడానికి ఇంటర్జెక్షన్స్ వాడుతూ ఉంటాం అనమాట ఉదాహరణకు వావ్ దాట్స్ యాన్ అమేజింగ్ సీన్ ఒక అద్భుతమైన సీన్ చూసావు నువ్వు ఎమ్మీడియట్గా వావ్ అంటావు కదా ఆ వావ్ అనేదే ఇంటర్జెక్షన్ అనమాట అంటే ఆ సీన్ గురించి డైరెక్ట్ చెప్పకుండా ముందుకు వావనకు సౌండ్ చేస్తావు ఆ సౌండ్ని ఇంటర్జెక్షన్ అని అనడం జరుగుతుంది దాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తావు కదా దాన్ని ఇంటర్జెక్షన్ అనడం జరుగుతుంది అనమాట ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఐ డిడ్ నాట్ వాంట్ ఇమ్ టు కమ్ అనేది ఇంటర్జెక్షన్ ఇక నెక్స్ట్ సెంటెన్స్ వాట్ యూ నెవర్ టోల్ మీ దాట్ సో వాత్ అనేది ఇక్కడ గా వాడడం జరిగింది ఇక రెండవ యూజ్ ఏంటి ఇంటర్జెక్షన్ అంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ మనం తీసుకోవడానికి ఒక శబ్దం చేస్తాం అనమాట దానికి ఎలాంటి మీనింగ్ ఉండదు అసలు అది వర్డ్ కూడా కాదు ఆ శబ్దం ఎందుకు చేస్తామంటే మాట్లాడే వాళ్ళు మనము వాళ్ళ అటెన్షన్ తీసుకోవడానికి అలాంటి శబ్దాలు చేస్తూ ఉంటాం తప్ప వాటికి వేరే మీనింగ్స్ కానీ ఎలాంటి మీనింగ్స్ కానీ ఉండవు అనమాట అవి కాంటెక్స్ట్లోనే వాటి మీనింగ్ చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఉదాహరణకు యువర్ షర్ట్ హాస్ ఎ స్టైన్ ఆన్ బ్యాక్ ఇక్కడ అని అంటుంటాం కదా అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్ అనమాట దాన్ని కొంచెం సాగదీసినట్టు అంటుంటాం కానీ అక్కడ కాంటెక్స్ట్లో మనం అతని ఇమోషన్ కలిపి ఉన్నదనమాట ఇక నెక్స్ట్ నేను చూసినట్టయితే ఐ వాంట్ ఆస్క్ యూ అవుట్ ఆన్ ఎ డేట్ అని అన్నాం కదండి అనేది అక్కడ ఒక ఎమోషనల్ అటాచ్మెంటు ఆ ఇంటర్జెక్షన్కు కలిగి ఉందనమాట ఇక మూడవ ఉపయోగం ఏంటంటే కొన్ని ఇంటర్జెక్షన్స్ ఎస్ నో అని చెప్పడానికి మాత్రం ఉపయోగిస్తామని అనమాట ఉదాహరణకు ఎస్ ఐ విల్ మోస్ట్లీ డెఫినెట్లీ డూ ఇట్ ఎస్ అంటే అవును అన్నట్టు అనమాట అలా కాకుండా నా వీఆర్ నాట్ గోయింగ్ సో నా అంటే నో అనమాట నా అనేది కూడా ఇక్కడ ఇంటర్జెక్షన్గా కనిపిస్తూ ఉంటుంది ఇక నాలుగవ ఉపయోగం ఏంటంటే ఇతరులు మాట్లాడేటప్పుడు వాళ్ళ అటెన్షన్ను మనం తీసుకోవడానికి ఈ ఇంటర్జెక్షన్స్ ఉపయోగిస్తుంటాము ఉదాహరణకు సెంటెన్స్లో చూసినట్టయితే యో అలెక్స్ గెట్ దట్ చైర్ సో యో అనేది ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తామంటే అలెక్స్ యొక్క అటెన్షన్ మనం తీసుకోవడానికి మనం ఉపయోగిస్తుంటాం అనమాట అదేవిధంగా హే విల్ గివ్ మీ దట్ బాల్ సో హే అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్గా ఉపయోగించాము అటెన్షన్ తీసుకోవడానికి అదేవిధంగా యోహో ఈజ్ అన్ వన్ సో యోహో అనేది ఇక్కడ ఎదుటి వాళ్ళ అటెన్షన్ తీసుకోవడానికి మనం వాడే ఒక శబ్దం అనమాట సో ఇలా ఇంటర్జెక్షన్స్ అనేవి వివిధ రకాల పనులు మనకు భాషలో ఎమోషనల్ ఫీలింగ్స్ను చెప్పడానికి వాడే శబ్దాలు అనమాట మరి ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి అందులో కొన్ని తీసుకుని ఎలాంటి సౌండ్స్ వాడతారో అనమాట మొదటిది అనాయన్స్ అంటే విసిగించడం విసిగుపూచడం ఎలాంటివి వాడతాం ఓ హే హే ఆర్ యూ సీరియస్ ఏ అనేది ఇంటర్జెక్షన్గా వాడడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేయడానికి ఆహా డ్యామ్ బ్లాస్ట్ అనేవి వాడుతూ ఉంటామండి డ్యామ్ గెట్ దట్ క్యాట్ ఆఫ్ ద టేబుల్ సో డ్యామ్ అనేది ఇంటర్జెక్షన్గా వాడడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గ్రీఫ్ ప్యానిక్ అంటే దుఃఖాన్ని తెలియజేయడానికి ఓ అక్ అలాస్ సో అలాస్ సీతాస్ ఫాదర్ డైడ్ ఎస్టర్డే అలాస్ అనేది మనకు బ్రీఫ్ ప్యానిక్ని తెలియజేయడానికి ఉపయోగిస్తున్నాము అది ఇంటర్జెక్షన్ నెక్స్ట్ ప్లెజర్ ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేయడానికి యా ఓ యా ఇలాంటి మనకి ఇంటర్జెక్షన్స్ వాడుతుంటాము ఉదాహరణకు వావ్ వీఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ ఆన్ వొకేషన్ సో వావ్ అనేది ప్లజర్ని తెలియజేయడానికి వాడే ఇంటర్జెక్షన్ నెక్స్ట్ డౌట్ రియలీ సో ఇలాంటివన్నీ మనము డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తుంటాము ఉదాహరణకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్ అనేది డౌట్ని ఎక్స్ప్రెస్ చేసే ఇంటర్జెక్షన్గా మనం చూడవచ్చు ఇక్కడ అలా కాకుండా ఎంబరాజ్మెంట్ తెలియజేయడానికి అహెమ్ అనే ఇంటర్జెక్షన్ వాడడం జరుగుతుంది అనమాట కెన్ క్యాన్ ఐ మేక్ ఏ సజెషన్ సో అహెమ్ అనేది ఎంబ్రాస్మెంట్ని తెలియజేయడానికి ఉపయోగిస్తుంది నెక్స్ట్ రియలైజేషన్ ఆహా ఆ రేఖ సో ఇలాంటి సౌండ్స్ చేయడం జరుగుతుంది నవ్ ఐ అండర్స్టాండ్ సో అనేది రియలైజేషన్ తెలియజేసే ఇంటర్జెక్షన్ నెక్స్ట్ జాయ్ తెలియజేసే ఇంటర్జెక్షన్ అంటే హుర్రా ఏ ఊహో ఇలాంటివన్నీ జాయిన్ తెలియజేస్తుంటుంది హుర్రా వీ వన్ ద మ్యాచ్ సో హుర్రా అనేది ఇంటర్జెక్షన్గా ఉపయోగిస్తుంది నెక్స్ట్ పెయిన్ బాధను తెలియజేయడానికి ఆవుచ్ ఓ సో ఇలాంటివన్నీ బాధను తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటామండి ఔచ్ దాట్ రియల్లీ హర్ట్స్ మ్యాన్ సో అవుచ్ అనేది ఇక్కడ బాధను తెలియజేయడానికి ఉపయోగిస్తుంటాము నెక్స్ట్ సర్ప్రైజ్ ఓ జీపర్స్ క్రకీ హో దేర్ ఆర్ ఓ అనేది మనకు ఇంటర్జెక్షన్గా కనిపిస్తుంది నెక్స్ట్ డిసప్రూవల్ ఎలాంటివి ఉపయోగిస్తుంటే టిస్క్ టిస్క్ థాట్ ఇలాంటి సౌండ్స్ మనం చేస్తుంటాం థర్ట్ ఐ నెవర్ లైక్ డి మెనీ వేస్ థర్ట్ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి డిస్మే అంటే ఏం చేయాలో తెలియనప్పుడు ఓ నో హోప్స్ అనే సౌండ్స్ మనం చేయడం జరుగుతుంది అనమాట ఉదాహరణకు ఓ నో డిడ్ ఐ లీవ్ మై కీజ్ ఇన్ ద కార్ ఓ నో అనేది ఇంటర్జెక్షన్గా ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట సో ఇంటర్జెక్షన్స్ అనేవి మనకు ఉన్న సడన్ ఫీలింగ్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తుంటామండి మరి వీటిని వాడినప్పుడు తప్పకుండా ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకము వాడాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందన్నమాట సో మరి ఈ వీడియోలో మీకు ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి అవి ఎందుకు వాడతారు అవి వాడితే ఉపయోగం ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను మీకు కనుక ఈ వీడియో అర్థమై ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్ని చేసే నాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో